అంటే రికార్డు సాధించిన మీరు మొట్టమొదటి ప్రాధాన్యతగా మీరు ఎన్నుకునే ఒక ప్రజా సంక్షేమ పథకం ఏమిటి? మొట్టమొదటిగా అండి, జగిత్యాల విషయంలోకి వస్తే జిల్లా అయింది. కేసీఆర్ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యాలయాలు ఇప్పటికి వస్తున్నాయి, రద్దీ బాగా పెరిగింది. రోడ్ల విస్తరణ గురించి సీరియస్గా ఆలోచించాల్సి వచ్చింది. కానీ గతంలో వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల చాలామంది కోర్టు పోయి కేసులు వేసింది. ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి. కోర్టుకి పోయి కేసులు వేసి అవన్నీ స్టేలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు వికెట్ చేయించుకుంటారు. వచ్చి రోడ్ల విస్తరణ చేయాలి. తర్వాత ఏదైతే 50 కోట్ల రూపాయలు ఇచ్చిందో ప్రతి రూపాయి మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. వాళ్ళలాగా టౌన్ హాల్ కట్టి పండ్లు పాలు ప్లాస్టిక్ డబ్బాలు బిర్యానీలు షటర్లు మఫ్లర్లకు కళాక్షేత్రాన్ని చేయడం కాదు. దానికి ఆల్రెడీ 1 కోటి రూపాయలు పెట్టాం, దానికి టెండర్ అయిపోయింది. ఆ పనులు ప్రారంభించాలి. పార్కులు చేయాలి, కిలాను సుందరంగా ఒక టూరిజం స్పాట్ చేయాలి. అక్కడ ఒక 100 మందికి ఉపాధి కలగాలి. అక్కడ హోటళ్ళు కానీ రేపు ఏమైనా కావాలి. కిలాను ఒక సుందరంగా ఆల్రెడీ టెండర్ అయిపోయింది. సౌండ్ అండ్ లైట్స్ మన ట్రయల్ అయింది. ట్యాంక్ బండ్ 3 కోట్లు పెట్టాం, ఏం చేద్దాం? మురికి కాల్వ జగిత్యాలలో ఉన్న మురికి నీరు అంతా తీసుకొచ్చాలా పడేసింది. 30 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఘనత. ఉప్పారం చెరువు పోతే మొత్తం జాంబాగ్ పక్కన ముస్లింలు వాళ్ళంతా ముక్కులు మూసుకొని బతుకుతున్నారు. ఓపెన్ నాల తీసుకుపోయి ఉప్పారం చెరువులు చేపలు చచ్చిపోతున్నాయని చెప్పి వాళ్ళ ముసలి కన్నీరు గారిస్తే అదే గంగపుత్రులు ఇవాళ బుద్ధి చెప్పారు. ఆ వాళ్ళని ఎక్కడన్నా వీళ్ళ విజయాటి వచ్చిందా? ప్రజలు ఏం చేసిండ్రు అనేది ప్రభుత్వం ఏం చేసి ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ ఓటు రూపకంగా తిరస్కరించారు. దయచేసి ఇప్పటికైనా విమర్శించడం ఆపండి. నిన్న కూడా ఏదో పెట్టి 5 కోట్లు వేసారు, మద్యం పంచారు. 5 కోట్లకు అమ్ముడుపోతారండి జగిత్యాల ప్రజలు. 5 కోట్లకు 1 లక్ష ఓట్లు వస్తే, 5 కోట్లకు 1 లక్ష ఓట్లు వచ్చి ఉంటే ప్రతి కాంట్రాక్టరు బిజినెస్ వల్ల రాజకీయాలకు వస్తారు. ఇంకా పార్టీలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, లేకపోతే ప్రజల మధ్యలో ఉండడం ఎందుకు? సో అలాంటి మాటలు దయచేసి ప్రజలు మాట్లాడదు. అలాంటి మరి నేను మీ పైన ఓడిపోయినాడు, అట్లాంటి మాటలు మాట్లాడలేదు. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా, అలాంటి మీది అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా. నేను ఇవాళ మీరు 60 వేలతో ఓడిపోయినా, నేను 6 వేలతో కూడా ఓడిపోలే. ఆటో తీసిపడేస్తే అంత 3-4 వేలతో ఓడిపోయినా. మరి అలాంటి మాటలు మాట్లాడడం ప్రజలు అసహించుకుంటారు అని చెప్పి నేను తెలియజేస్తాను.